Welcome to 512 at the rate of Excel Foundation. Learn perspectives in education with Suresh Babu. గత సెషన్లో మనం భారతీయ విద్యా చరిత్రను మూడు దశలుగా విభజించుకున్నాం. ప్రాచీన యుగ విద్య, మధ్యయుగ విద్య, ఆధునిక యుగ విద్యగా చర్చించుకున్నాం. అందులో భాగంగా ప్రాచీన యుగ విద్య కిందికి ఏమేమి అంశాలు వస్తాయి అనేది చూద్దాం. ప్రాచీన యుగ విద్యను అధ్యయనం చేయడానికి మనం రెండు విధాలుగా అధ్యయనం చేయవచ్చు. వేద విద్య, బౌద్ధ విద్యగా చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో విలసిల్లిన వ్యవస్థీకృత విద్యా వ్యవస్థలో వేద విద్య అనేది ఒకటి. ఎందుకు అంటే వేద అధ్యయనం అనేది విద్యాభ్యాసకృతంగా ఉండేది, అందుకే దాన్ని వేద విద్యగా చెప్పేవారు. మరి వేద విద్య అంటే అర్థమేంటి చూద్దాం. వేద విద్య, ఇందులో వేదము అనే పదము విద్ అనే మూలధాతు నుంచి తీసుకోబడింది. విద్, దీనికి అర్థం ఏంటంటే, విద్ అంటే అర్థం ఏంటంటే తెలుసుకొనుట. వేదము అనే పదము విద్ అనే మూలధాతు నుంచి తీసుకోబడింది. విద్ అంటే తెలుసుకునుట అని అర్థం. మరి ఏం తెలుసుకునుట అంటే గతం నుండి వస్తున్న పవిత్రత, అత్యున్నత జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం. తెలుసుకోవడంగా అది సూచిస్తుంది. దీన్ని మనం సాధారణ అర్థంగా తీసుకోవచ్చు. పరిమిత అర్థంలో చెప్పాలంటే వేద విద్య అంటే పవిత్ర గ్రంథంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. మరి వేద విద్య యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాం. లక్ష్యం, వేద విద్య యొక్క లక్ష్యం ఏంటంటే మోక్షం. వేద విద్యలో అంతిమ లక్ష్యం లేదా పరమ లక్ష్యం ఏంటంటే మోక్షం. దీని గురించి మరికొంత విశ్లేషిద్దాం. వేదం అనే పదాన్ని తెలుసుకోగానే మనకి స్ఫురించేది ఏంటిది? ఆధ్యాత్మికత. కాబట్టి వేద విద్య ఆదర్శాలు అలౌకికము, ఆధ్యాత్మికతగా ప్రకటించబడ్డాయి అన్నట్టు. మనకు రెండు పదాలు కనపడతాయి, ఆత్మ సాక్షాత్కారం అని అంటారు, ముక్తి లేదా మోక్షము అంటారు. అంటే ఆత్మ సాక్షాత్కారము, ముక్తి లేదా మోక్షము, ఇట్లా రెండు రకాలుగా చెప్పినప్పటికీ రెండూ ఒకటే. ఒకటి క్రమాన్ని చూయిస్తుంది, ఇంకొకటి అంతిమ దశను చూయిస్తుంది. ఈ రెండిట్లో కూడా ఉండేది ఏంటంటే వ్యక్తిని తన లోప తనను దర్శించుకునేటట్లు చేయడమే విద్య యొక్క లక్ష్యం కావాలి. అది దాని యొక్క అర్థం. ఓవరాల్గా చూసినప్పుడు తనను తాను లోపల దర్శించుకోవడం, అదే విద్య యొక్క లక్ష్యం కావాలి. అంటే ఆత్మ సాక్షాత్కారం అంటారు, ముక్తి మోక్షము ఇలా అంటుంటారు. ముక్తి అంటేనేమో ఇంకా తిరిగి జన్మించకపోవడం, మోక్షం అంటేనేమో కొంత విరామం ఉంటుంది, అంతే తేడా, పెద్దగా తేడా ఏమి ఉండదు. అయితే వీటిపైన అవగాహన ఏర్పరచుకోవడం అంటే వ్యక్తి శాశ్వత ఉనికి అయిన ఆత్మను గురించి తెలుసుకోవడం, ఆత్మను ఎరుకపరచటం, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం, అంటే ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయటం, దాన్నే ఆత్మ సాక్షాత్కరింపజేసుకోవడం అంటాం. ఆత్మను పరమాత్మతో ఐక్యం చేసి పరమాత్మ లేదా బ్రహ్మచంతకు చేరడాన్ని మనం మోక్షం అంటాం. ఓవరాల్గా చూసినప్పుడు ఏమవుతుంది? వేద విద్యలో అంతిమ లక్ష్యం లేదా పరమ లక్ష్యం ఏంటంటే మోక్షం, మోక్ష సాధన. మరి మోక్ష సాధన ఎలా జరుగుతుందంటే పరలోక కేంద్రంగా జరిగే మోక్ష సాధనకు ఇహలోకంలో ఉన్న వ్యక్తులకు శిక్షణ ఇవ్వాలి, తద్వారా మోక్ష సాధన అనేది జరుగుతుంది. పరలోక కేంద్ర మోక్ష సాధనకు ఇహలోకంలో వ్యక్తులను సంసిద్ధులుగా చేయడం వేద విద్య యొక్క మరొక లక్ష్యంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇవే కాకుండా ఇంకా అదనపు లక్ష్యాలు, వృత్తి నైపుణ్యాలు, భౌతిక నైతిక సామాజిక ఆధ్యాత్మిక అంశాల్లో శిక్షణ ఇవ్వడం. శిక్షణ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే నైతిక అభివృద్ధి జరుగుతుంది, శీల నిర్మాణం జరుగుతుంది, సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అన్నట్టు. మోక్ష సిద్ధి అని చెప్పుకున్నాంగా, మోక్ష సిద్ధి కలగడానికి వ్యక్తి ఈ లోకంలో నైతికత మీద ఆధారపడి ఉంటుంది మోక్ష సిద్ధి అనేది. తర్వాత శీల నిర్మాణం జరపాలంటే వేదిక సాంప్రదాయ నిర్వచనాలు, వాటి ప్రాతిపాదికన తెలుసుకున్న విషయాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి, అంటే విద్యార్థుల్లో పెంపొందించాలి శీల నిర్మాణాన్ని. తర్వాత సమగ్ర అభివృద్ధి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చూసినామనుకోండి, అంటే వ్యక్తుల్లోని సకల శక్తులను సమతౌల్య స్థితిలో అభివృద్ధి పరచడం అన్నట్టు. వేద విద్య అంతిమ లక్ష్యం ఏంటిది? మోక్షం. మరి మోక్ష మార్గం ఏంటి? వేద జ్ఞానం. వేద జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుందంటే
వేద జ్ఞాన ప్రసార కేంద్రాలు. వేద జ్ఞాన ప్రసార కేంద్రాలు అంటే ఏంటి? వేద విద్య ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ ఆ గురుకులాలు అన్నట్టు. అలా గురుకులాల్లోకి విద్యార్థి ప్రవేశించగానే సంస్కారం అనేది మొదలవుతుంది, సంస్కరించబడ్డం అనేది జరుగుతుంది అన్నట్టు. వేదకాలంలో సమాజంలో ఉన్న ప్రజలను 4 తరగతులుగా విభజించారు. విభజించి వారిని వర్ణ వ్యవస్థగా తెలపడం జరిగింది. వాటిని మనం చతుర్వర్ణ వ్యవస్థలు అంటాం. చతుర్వర్ణ వ్యవస్థలు. ఆ చతుర్వర్ణ వ్యవస్థల్లో ఎవరెవరు ఉంటారంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా విభజించడం జరిగింది. మరి వేదకాలంలో ఉన్న ప్రజలు కొనసాగించే సేవా ధర్మాలను ఆధారంగా చేసుకునే బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా విభజించడం జరిగింది అన్నట్టు. జన్మ సంప్రాప్త వర్గ వ్యవస్థ కడపటి వేదకాలంలో స్మృతి యుగ కాలం నుంచే వెలుగులోకి వచ్చింది. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు అంటే వేదకాలంలో గురువులుగా పౌరోహిత్యమును సేవగా చేసేవారిని మనం బ్రాహ్మణులుగా చెప్పుకున్నాం. అదే క్షత్రియులు అయితే భుజబలంతో, తెలివితేటలతో సమాజంలో నైతికతను కట్టుదిట్టంగా అమలుపరిచి ప్రత్యర్థి వర్గం నుంచి ప్రజల్ని రక్షించేవారిని మనం క్షత్రియులుగా చెప్పుకున్నాం. అదే వైశ్యులు అయితే వ్యవసాయం చేయడం ద్వారా కావచ్చు, వస్తువులను సేకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి అందించే సేవ చేసేవారిని మనం వైశ్యులుగా పరిగణించాం. శూద్రులు అయితే కాయా కష్టం ప్రధానంగా గల వివిధ రకాల వృత్తులను చేపట్టిన వారందరినీ మనం శూద్రులుగా పరిగణి. ఈ విధంగా వేదకాలంలో సామాజిక వ్యవస్థ అనేది 4 తరగతులుగా విభజించబడింది. అయితే వేదకాలంలో సామాజిక వ్యవస్థను 4 భాగాలుగా చేశారు కదా, బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా ఇలా విభజించారు కదా. దీనికి ఇంకొక వివరణ కూడా ఉంది బలపరచడానికి. విష్ణువు యొక్క తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించినట్లు మనకి వివరణలు ఉన్నాయన్నట్టు. అంతేకాక మానవ జీవిత కాలాన్ని 4 దశలుగా ఆర్యులు విభజించడం జరిగింది. వాటినే మనం చతుర్వాశ్రమాలు అంటాం. చతుర్వాశ్రమాలు 4 దశలుగా ఉన్నాయి. 1 బ్రహ్మచర్యాశ్రమం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా ప్రాచీన యుగ విద్యలో వేద విద్య, ఆ వేద విద్య అర్థమేమిటి, దాని లక్ష్యమేమిటి, వాటి గురించి చర్చించుకున్నాం. తర్వాత వేదకాలంలో సామాజిక వ్యవస్థను ఎన్ని తరగతులుగా విభజించారు, వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చెప్తున్నాం. అయితే ఇందులో విద్యా ఆరంభం, పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతి, బోధనా సోపానాలు వీటన్నిటి గురించి మనం చర్చించుకోవచ్చు.